Subscribe to our channel and press the bell icon for the latest updates. ఓవర్సీస్లో మెగాస్టార్ చిరంజీవి మరోసారి ప్రభంజనం సృష్టించేశారు. రీఎంట్రీ తర్వాత మరోసారి $2 మిలియన్ వసూలు చేసి తన సత్తా చాటాడు. ఈ సంక్రాంతి కానుకగా January 13 విడుదలైన వాల్తేర్ వీరయ్య చిత్రం బాక్సాఫీస్ వద్ద ట్రేడ్ పండితులు సైతం విస్మయంకి గురయ్యే రేంజ్లో వసూలను సాధిస్తూ ముందుకు దూసుకుపోతుంది. పండుగ సెలవుల్లో అద్భుతమైన వసూలు సాధిస్తాయని అందరూ ఊహించినదే. కానీ వీక్డేస్లో కూడా ఈ చిత్రం మంచి వసూలను సాధించడమే ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. మెగాస్టార్ మాస్లోకి దిగితే బాక్సాఫీస్ వద్ద ఇంత విధ్వంసం జరుగుతుందా అని అందరూ ఆశ్చర్యపోయేలా చేసి మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒక సినిమా ఆడాలంటే పబ్లిక్ టాక్ సరిపోతుంది. కానీ ఓవర్సీస్లో మాత్రం రివ్యూస్ని ఆధారంగా తీసుకుని సినిమాకి వెళ్తారు. కానీ వాల్తేర్ వేరే చిత్రానికి మొదటి నుండి డిజాస్టర్ రేంజ్ రివ్యూస్ రేటింగ్స్ ఇచ్చారు. కానీ ప్రీమియర్స్ దగ్గర నుండి నేటి వరకు ఈ సినిమా సాధిస్తున్న వసూలను చూసి మైండ్ బ్లాక్ అయ్యేంత పని అయింది. నిన్నటితో ఈ సినిమా అక్కడ $2 మిలియన్ వసూలు చేసి సరికొత్త చరిత్ర సృష్టించింది. డిజాస్టర్ రేటింగ్తో పవన్ కళ్యాణ్ తర్వాత $2 మిలియన్ వార్కుని అందుకున్న ఏకైక హీరోగా మెగాస్టార్ చిరంజీవి నిలిచారు. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన అజ్ఞాతవాస చిత్రానికి డిజాస్టర్ రేటింగ్స్ వచ్చినప్పటికీ కూడా ఫుల్ రన్లో $2 మిలియన్ పైగా వసూలు రాబట్టింది. ఇక అమెరికాలో నిన్న మొన్నటి వరకు అత్యధిక $2 మిలియన్ సినిమాలు కలిగి ఉన్న హీరోగా సూపర్ స్టార్ మహేష్ బాబు నిలిచారు. ఇప్పుడు ఆయనతో పాటు మెగాస్టార్ చిరంజీవి కూడా ఆ జాబితాలోకి చేరారు. రీఎంట్రీ తర్వాత ఆయన 5 సినిమాలు చేస్తే వాల్తేర్ వీరయ్యతో కలిపి 3 సినిమాలు $2 మిలియన్ వసూలు రాబట్టాయి. అలా 68 ఏళ్ల వయసులో కూడా బాక్సాఫీస్ పరంగా నేటి తరం స్టార్ హీరోలతో పోటీ పడుతున్నారు మెగాస్టార్. న్యూస్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. అప్డేట్ రాగానే నోటిఫికేషన్ మీకు అందుతుంది. మర్చిపోకండి.